హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నానండి, మీరు బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు నేను చిన్న షాపింగ్కి వెళ్ళానండి, అది పూజా సామాగ్రి కొనుక్కోవడానికి. అక్కడ చూసినవి, అక్కడ కనిపించినవి మీకు నేను ఈ వీడియో ద్వారా మీకు నేను చూపిస్తాను. చెప్పాను కదండి, నేను చిన్న షాపింగ్ అనేసి, చిన్న షాపింగే, మరి నేను తీసుకున్నది వచ్చేసి ప్రమిదలు, దీపాంతలు అంటారు కదా తెలంగాణ లాంగ్వేజ్లో, నేను ప్రమిదలు తీసుకున్నానండి. ఇంకా వాటి కోసమని వెళ్ళాను, కానీ అక్కడ నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా నేను వెరైటీ వెరైటీగా చూశాను, మెయిన్ దేవుడు విగ్రహాలు చూశానండి. ఒకసారి అవి చూద్దాం మనం. చూడండి, రాధాకృష్ణుల విగ్రహం ఎంత బాగుంది అసలు, రాధాకృష్ణుల విగ్రహం. నెక్స్ట్ వచ్చేసి గణేశుడు అండి, గణేశుడు విగ్రహం. ముక్కోటి లోకాలని ఏలే శివయ్యని చూడండి, ఎంత బాగున్నాడు అసలు. ఈయన వచ్చేసి చిన్ని గోపాలకృష్ణుడు, వావ్ చిన్ని గోపాలకృష్ణుడు. సీతారాముల విగ్రహాలండి, సీతారాముడు లక్ష్మణుడు ఉన్నారు. ఇంకా వచ్చేసి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో శ్రీకృష్ణుడు విగ్రహాలు ఉన్నాయండి. బాలకృష్ణుడు విగ్రహాలు, గోపికాకృష్ణుడు విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఇంకా గణేశుడు వచ్చేసి పెద్ద విగ్రహము, మేము చూసిన దాంట్లో ఇది పెద్ద విగ్రహం అండి. రామ లక్ష్మణుడు సీత అండి, చాలా బాగుంది ఇది, చాలా నచ్చింది మాకు. మేము దగ్గరికి వెళ్ళి మరీ చూసుకున్నాము విగ్రహాన్ని. అక్కడ ఎక్కువ శాతము రామ లక్ష్మణుడు శ్రీకృష్ణుడు విగ్రహాలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి గణేశుడు విగ్రహం ఉంది, గోపాలకృష్ణుడు గోపికతో ఉన్నాడండి. ఇక్కడ ఇంకా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనకి విగ్రహాలు కనిపించాయి, అసలు చాలా బాగున్నాయి. రాధాకృష్ణులు ఉద్యానవనంలో కూర్చొని వేయాలగుతున్నట్టున్నదండి. నెక్స్ట్ గణేశుడు వచ్చేసి బుక్ చదువుతున్నాడు కదండి, గోమాత అండి. ఇక్కడ వచ్చేసి శివయ్య అండి, పార్వతీదేవితో విఘ్నేశ్వరితో ఉన్నాడండి. ఇది మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మా బాబు మరీ ఇది బాగుంది మమ్మీ అని చూపించాడు, బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు అండి చూడండి. నేను చెప్పాను కదా శ్రీకృష్ణుడు ఫొటోస్ చాలా ఉన్నాయి విగ్రహాలు అనేసి చెప్పాను కదండి, అసలు అన్నీ శ్రీకృష్ణుడియే. ఎన్ని ఉన్నాయో ఎంత బాగున్నాయో అండి. అక్కడైతే గణేశుడు విగ్రహాలు, శ్రీకృష్ణుడు విగ్రహాలు, రామలక్ష్మణుడు విగ్రహాలు, మళ్ళీ శివయ్య విగ్రహాలు చాలా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ మేము విగ్రహాలు కొందామని వెళ్ళలేదు, చిన్న షాపింగ్ కని వెళ్ళాము. ఇంకా అందులో విగ్రహాలు కనిపించాయి. ఎవరైనా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు, ఇంట్లో పెట్టుకోవాలన్న వాళ్ళు ఇలాంటివి చూసుకోండి, అక్కడ షాపింగ్ బాగుంది, ఇలా పెట్టుకోవాలన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి, కొనుక్కోండి, చాలా బాగున్నాయండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. చిన్ని కృష్ణుడు ఉయ్యాల్లో ఊగుతున్నాడు చూడండి, చిన్ని కృష్ణుడు. రామలక్ష్మణుడు విగ్రహాలండి, సీతాదేవి, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నాడు, చాలా బాగుంది. నాకు నచ్చి మళ్ళీ డబుల్ డబుల్ వెళ్ళానండి. చూడండి, అదేంటి విగ్రహాలు చూపిస్తుంది అని అనుకోకండి, నాకు కొంచెం దైవభక్తి ఎక్కువ, అందుకనేసే నేను పర్సనల్గా తీసుకున్నాను. ఇది వచ్చేసి షాపింగ్ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అండి, అక్కడ తీసుకున్నాము. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇక మా బాబుకి ఎలిఫెంట్ నచ్చిందంట, మమ్మీ ఇక్కడ ఎలిఫెంట్ బాగుంది అని చూపిస్తున్నాడు. సో మీకు ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి, చాలా బాగున్నాయి దేవుడి విగ్రహాలు. నాకు తెలిసింది మీకు చూపించాలని చూపించాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకోండి, తీసుకోండి, దానికోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను. తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి కొనుక్కుంటారు కదా అనేసి నేను మాత్రం చిన్న షాపింగ్ అయితే చేశానండి, దేవుడి సామాగ్రికి సంబంధించింది. విఘ్నేశుడు అండి, అక్కడ ఇంకా ఒక దేవత విగ్రహం ఉందండి. చేసి నటరాజు విగ్రహాలు అండి, నటరాజుకి సంబంధించిన విగ్రహాలు. అలాగే శ్రీకృష్ణుడి కూడా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మనము ఇంటి ముందు డోర్ ముందు అక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి అనేసి ఇట్లా ఉంటాయి కదండి, బాగుంది కదా. మా బాబు మరీ చూపించాడు, మమ్మీ ఇక్కడ ఉంది చూడు ఇది బాగుంది అనేసి. చూడండి శివయ్య ఎన్ని రూపాల్లో ఉన్నాడో, అసలు ఎంత రూపాల్లో ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అండి, ఇది కూడా మనకి హ్యాంగ్ చేసుకోవడానికి అనేసి ఉంది, యాంగర్ లాగా ఉంది. శివయ్య అండి చూపించాను కదా, ఫస్టే చూపించాను శివయ్యను. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి, మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో, మన హౌస్కి ఎట్లా సెట్ అయితే మనం ఆ స్టైల్లో మనం సెలెక్ట్ చేసుకొని రావచ్చు. ఇక్కడ చూడండి సరస్వతీదేవి, చూడండి సరస్వతీదేవి కూర్చొని ఉంది ఇక్కడ.
చూడండి మనకు మందిరం గిన ఉంటే డోర్కి సైడ్ పక్కన హ్యాంగింగ్ చేసుకునే దీపాలండి, లేదా విగ్రహం చుట్టూ మనకు హ్యాంగర్ లాగా హ్యాంగింగ్ చేసుకునే దీపాలు అవి అవి కూడా ఉన్నాయండి. మనము సత్యనారాయణ వ్రతము ఇంకా వరలక్ష్మి వ్రతాలకి మనకి చాలా యూజ్ అవుతాయి ఇలాంటివి. ఇంకా నేను అలాంటివి కొన్ని తీసుకున్నాను, నేను ఎప్పుడైనా సిచ్యువేషన్ బట్టి నేను అలాంటివి చూపిస్తాను నా వీడియోలో. ప్రస్తుతానికైతే నేను తీసుకున్న దేవుడి సామాగ్రి అంతా, నేను ఏమేమి తీసుకున్నానో దేవుడికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తాను, ఆ వీడియో నేను తర్వాత పెడతానండి సిచ్యువేషన్ బట్టి. చూడండి మనకు అక్కడ కనిపిస్తున్నాయి కలర్ చెంబులు, చూడండి మనకు అక్కడ రాగి చెంబులు, రాగి గ్లాసులు, ఇత్తడి చెంబులు, ఇత్తడి గ్లాసులు కనిపిస్తున్నాయి కదండి కలర్ చెంబులు. ఇంకా పూజా సామాగ్రి మనకు తెలిసిందే, కలర్ చెంబు మనకు ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలిసిందే కదండి. సనత్నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. దీపాలు, ప్రమిదలు, దీపాలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా నేను దాన్ని కవరప్ చేసుకుంటున్నాను, మా హస్బెండ్ అనేది మొత్తం ఒకసారి తీస్తా అనేసి తీశారు. నా వీడియోస్లో నాకు తెలిసినవన్నీ మీకు చూపిస్తానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.